समुद्रानी एंजॉय चेस्तारनि कोरुकुन्नानंडि असम लोकेशन अन्नमाट इदि इल्लु 90 डिग्री सेंटीग्रेड अंडि इदि मुट्टुकुंटे तोक्क ऊडिपोतदि मुट्टुकोवडानिकि ट्राई चेस्तानु तोक्क ऊडिपोतदि वै यू टच मैन చూపిస్తాను అగ్ని పర్వతాన్ని లావాని యాసిడ్ ని ఉప్పు నీటి సరస్సుని అన్ని ఒకటే ఒకే దగ్గర ఉంది ఇది ఆల్రెడీ బద్దలైపోయిన అగ్ని పర్వతం అన్నమాట దాని ద్వారా లావా చిమ్మి వాటర్ వేడెక్కి యాసిడ్ తయారైంది మంచినీళ్ళు తయారైంది చేపలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ యాసిడ్ లోనే ఈ యాసిడ్ లోనే చాలా చాలా బాగుంటుంది ఇది లొకేషన్ ప్రకృతి దేవుడు ప్రసాదించిన ప్రకృతి అనే చెప్పాలి మిగతాదంతా లొకేషన్ లో చూసి ఎంజాయ్ చేద్దాం వీడియో లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మర్చిపోకండి లేక్ అసలు చూసుకోవాలంటే మనం ఇంకో మంచి ప్లేస్ కి వచ్చామండి చాలా బాగుంటుంది ఇది అది మీరు చూసి తీరాలి ఓకే ఇదిగోండి ఆ లొకేషన్ అదిగోండి అదిగో అదే 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 వావ్ 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 బ్యూటీ ఆఫ్ నేచర్ హే హల్లా హబీబీస్ ఇప్పుడు వెళ్దాం అక్కడికి వెళ్దాం ఓకే చాలా గ్రీన్ కలర్లో ఉంది అక్కడ వైట్ కలర్లో ఉంది అక్కడ ఇంకో కలర్లో ఉంది చూసారా Wow, you, this is the one you said? Especially I want to introduce you to this. No. Let me take a picture of that first, okay? Yeah, not it? Manchinilla. Yalla chanda? Yalla chanda, adu? Still salty. ఆ చేపలు ఉంటాయి అన్నారు సో ఇక్కడ చేపలు ఉంటాయి అన్నమాట చేపలు మన చర్మాన్ని తింటాయి చూద్దాం అది మరి అన్ని అన్ని టైంలోనూ చేపలు ఉంటాయో లేదో చూద్దాం థర్మల్ థర్మల్ Oh, that's a good energy, man. Before it was so wide. Okay. Wow. Before it was so wide, it was close a little bit with the rain. Hot water spring, man. Yala undandi padrasam. రంగు 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 రంగులుగా ఉన్నాయి నీళ్ళు ముట్టుకుంటే చేతులు కాలిపోతాయట సో ఈ యాసిడ్ సముద్రాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకున్నానండి అవసరం లొకేషన్ అనమాట ఇది సో ఇది మళ్ళీ మనకి జీవితంలో దొరకదు ఈ లొకేషన్స్ని చూసి ఎంజాయ్ చేయండి మ్యూజిక్ అయితే పెట్టడం చూసారు కదా రంగు 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 మన కారు అక్కడ ఉంది న్యాచురల్ యాసిడ్ అనమాట అండ్ ఇది ప్రకృతి అందాలు ఇది న్యాచురల్ యాసిడ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం న్యాచురల్ యాసిడ్ దగ్గరికి ఇదిగోండి వచ్చేసాము అక్కడ ఏవో పెట్టారు స్విమ్ చేయకూడదు అని అన్నారు వావ్ 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 మమ్మే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు క్రిస్టల్స్ ఎన్ని ఉన్నాయో మీకు ఒక షాక్ చూపిస్తాను చూడండి మొత్తం అసలు ఈ నీళ్ళు ఎలా వచ్చాయి ఈ యాసిడ్ ఎలా పుడుతుంది అని మనం చూసుకుంటే ఈ కొండ లోపల నుంచి ఊరుతుంది ఓకే యు కెన్ టచ్ చాలా వేడండి అమ్మని అమ్మ వా అమ్మ అమ్ము చాలా వేడండి చాలా వేడి
దూని మన పొడుతుంది న్యాచురల్ గానా చూసారు కదా this thing they can build like a own temple huh? Yeah, it's like a god. Why you touch man? మీరు సమోసాలు కానీ జంతికలు కానీ వేపుకోవాలంటే నూనె అక్కర్లేదండి, ఇక్కడికి వచ్చి మనం వేపుకోవచ్చు. మొబైల్ పెట్టడానికి ఈ గోపుర పెడితే నాది పోతుంది. ఉడకబెట్టుకోవచ్చు. ఉడకబెట్టుకోవచ్చు ఏంటండి? గుడ్లు, ఉల్లిపాయ దుంపలు, చిలకడ దుంపలు. ప్రభుత్వం ఎప్పుడైనా గ్యాస్ రేట్లు పెంచితే ఇక్కడికి రండి కదా, రైట్? చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చాలా బాగుంది. ఇంకో లొకేషన్కి వెళ్తున్నాం. వేడి ఎలా ఉందంటే మొత్తం చెమట అండి, చాలా కష్టంగా ఉంది వేడి. ఎంత వాటర్ కమ్స్ ఫ్రమ్ ద సమ్ ప్లేస్. ఓ, ఇక్కడ ఏం లేదు మొలకడానికి, కానీ నీళ్ళు అలా ఎలా వస్తున్నాయి చూడండి. రియల్లీ నేచర్ రైట్, నథింగ్ గేర్ మ్యాన్ బాట్ వస్తున్నది. అగ్నిపర్వతం, దట్ ఈస్ లావా రైట్? అగ్నిపర్వతం. సో దిస్ ఈస్ ద వాల్కన్ ఇస్ అప్ రైట్? నో, ద వాల్కన్ ఇస్ ఆన్ ది అదర్ సైడ్. ఓకే, దిస్ ఇస్ లైక్ ద లావా. See, when the lava becomes high, then only becomes volcano. This happened from the volcano that has been burned in 1978. Like, yeah, right? Yes, like all of this has been burned. Yeah, burned. This is this one, right? Yeah. So that's why the water comes from the lava. Maybe lava burning? Yeah. Lava burning after the center releasing. Exactly. Right? And the volcano is on the other side of the lake. Wow. And it's nice. Quite near. Nice. స్విమ్మింగ్ చేయకూడదు అండి ఇక్కడ, స్విమ్మింగ్ చేయకూడదు, చేస్తే తొక్క తీసేస్తారు, చచ్చిపోవడమే. మొక్కలు ఊరిపోతాయి, ఒక్క జంతువు కూడా ఉండదు ఇక్కడ. చూసారు కదా ఉప్పు, అమ్మ ఏముందిరా నాయన, జంతు జాలం లేకుండా పోయింది ఈ ఉప్పు కొలంలోని. బాగుంది, నైస్ మ్యాన్, చాలా బాగుందా, అద్భుతమే. There is a very few of them. What? The clinic fish. Really? Yes. Ooh. And, we have more of them over there. ఇప్పుడు కొన్ని మాత్రమే చేపలు బతుకుతాయండి మంచి నీటిలోని. ఇదిగోండి చేపలు ఇక్కడ బతుకుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఆ చేపలు మనల్ని తింటాయి, ఇప్పుడు మనల్ని తింటాయి. క్లీనింగ్ ఫిష్. Eating. Also shark, the whale shark, the dolphins. Yeah. There is a small fishes that goes under them. Oh. And it's cleaning their bodies. Wow, wow, wow. Understand, man. And this it's the fish. Gift from God for two. God. We... ఈ చేపలు దేవుడితే దేవుడు ఇచ్చిన అంటండి, పెద్ద చేపలకి చిన్న చేపలకి క్లీనింగ్ చేస్తాయంట. ఇప్పుడు చూద్దాం మనల్ని ఎలా తింటాయో. పిచ్చి ఎక్కించేస్తామా? పెట్టుకో పెట్టుకో కాలిట్. And put your face or hands, okay? రావడం లేదు చూడండి. చూడండి ఎన్ని వస్తాయో. వామా రావే, చూసాను వస్తున్నాయి. మన తారక కాలు దగ్గరికి వచ్చేయండి, చాలా చేపలు తింటున్నాయి. కాదు, ఎందుకు సాక్స్ తీసుకోవడం వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి? ఏంటి కాదు కాదు, నేను మంచోడిని కాబట్టి నా దగ్గరికి వస్తుంది. నేను చెడ్డోడి కాబట్టి నా దగ్గరికి రావట్లేదు. రాక్ చేసుడివి కాబట్టి నీ దగ్గరికి రావడం లేదు. ఏం చెప్పావయ్యా, నీ దగ్గరికి వచ్చే చేపలు తింటనే రాయిండే. నిన్ను అమ్మ సాక్స్ వేసుకోనా నా దగ్గరికి రావట్లేదు.
చూసారా అండి, సృష్టిలో ఇన్ని వింతలో చేపలు అక్కడ మన స్కిన్ని తింటున్నాయి, మన చర్మాన్ని తింటున్నాయి. అక్కడ వేడి నీళ్ళ కొలను ఉంది, అక్కడ యాసిడ్ ఉంది, అక్కడ లావా ఉంది. ఎన్ని ఒకే ప్లేస్లో ఇన్ని సృష్టి, ఎన్ని అందాలో చూసారా. నిజంగా నేచర్, ప్రకృతి ప్రకృతి, దాన్ని మనం కొనలేం. అనుభవించాలంటే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఒకే ప్లేస్లో అగ్నిపర్వతం, అగ్నిపర్వతం లావా, లావా వేడి నీళ్ళు మంచినీళ్ళు కొను. అబ్బో చాలా భలే ఉంది కదా, రంగు అయితే భలే ఉందండి. హాసం రంగు 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 భలే ఉంది కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ నైస్ గైడ్ అండ్ యు ఆర్ బెస్ట్ గైడ్. చూసారు కదండి, లోయెస్ట్ పాయింట్ ఇన్ ఆఫ్రికా లేక్ అసర్, ఇదేనండి జిబూతిలో ఉన్నది. అవునండి, జిబూతిలో ఒక చిహ్నం కొన్నాను. నేను ఏ దేశం వెళ్తే ఆ దేశం యొక్క చిహ్నాలు కొంటాను గుర్తుగా. ఇంకా జిబూతి ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే కిందన ఈ గైడ్, ట్రస్టెడ్ గైడ్ అండి, జిబూతి టూరిజం ఆఫీస్ గైడ్ అనమాట. నలుగురికి కానీ ముగ్గురికి కానీ ఆ పర్సన్స్ కాకుండా కార్ ప్రకారం $250 తీసుకుంటారు. సో సింగిల్ పర్సన్ ఉంటే $200 తీసుకెళ్తారు, ఒకరికన్నా ఎక్కువ ఉంటే $250 ఛార్జ్ చేస్తారైనా. మనం హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు. ఇక్కడ 3 స్పాట్స్ అయితే చూపిస్తారు. ఫస్ట్ డెవిల్ ఐస్లాండ్, తర్వాత డెవిల్స్ ఐలాండ్, తర్వాత లేక్ అసాల్, తర్వాత ఈ యాసిడ్ ప్లేస్కి, ఈ అగ్నిపర్వతం ప్లేస్కి తీసుకెళ్తారు. ఇదంతా కలిపి ఒక 4-5 hours జర్నీ ఉంటుంది. ఇంకా దీనికి వీసా ప్రాసెస్ అంటే ఏం లేదండి. మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఈ వీసా అప్లై చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి ₹6,000 పడుతుంది, అంత ఎక్కువేం కాదు. తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫుడ్ వీడియో అండి. ఇంకా తర్వాత ఆఫ్రికా గురించి కొన్ని ఉన్నాయి, ఎందుకంటే మనం యూరోప్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆఫ్రికా గురించి ఏమున్నా ఇప్పుడే చెప్పేసుకోవాలి. తర్వాత వన్స్ యూరోప్ ఎంటర్ అయ్యాక ఆఫ్రికా గురించి చెప్తే బాగోదు. సో ఆఫ్రికా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. అసలు ఇక్కడ అమెరికా, ఈ జిబూతి దేశంలో, ఇంత చిన్న దేశంలో అమెరికా లాంటి అగ్రదేశం ఎందుకు ఇక్కడ ఆర్మీ క్యాంప్ పెట్టింది? సో అమెరికా పెట్టిన వెంటనే చైనా ఎందుకు పెట్టింది? సో చైనా, ఈ ఫ్రాన్స్, వీళ్ళందరూ ఎందుకు అమెరికా ఆర్మీ క్యాంపులు పెడుతున్నారు? ఇక్కడ మన ఇండియా ఆర్మీ క్యాంప్ ఎందుకు లేదు? ఈ రెడ్ సీ జోన్ అంటే ఏంటి? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫుడ్ వీడియో అయితే రాబోతుంది, జిబూతి రుచులు నెక్స్ట్ వీడియో అన్నమాట. ఉంటాను, బాబాయ్ అండ్ జై హింద్.